हाय एवरीवन, वेलकम टू ममई थॉट्स ले रोजी स्नैक आइटम चेस्तुन्नानु अंडि। चाला सिंपल गा इंट्लोने पानीपूरी अनेदी एला चेसुकोवालो अनेदी वीडियोलो तेलुसुकुंदामु। पोटाटो स्टफिंग अंडि, चाला सिंपल गा उंटुंदी। करी अने वंडे पनि लेकुंडा चाला सिंपल गा चेसुकोवच्चु। చాలా అంటే చాలా బాగుంటుంది, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సో వీడియోని స్టార్ట్ చేసేద్దాం మనం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడైతే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడైతే నేను బాయిల్డ్ పొటాటోస్ 2 తీసుకున్నాను. వీటిని అయితే ఈ విధంగా మ్యాష్ చేసేసాను. ఇలా మ్యాష్ చేసి తీసుకున్న తర్వాత దీనిలోకి వచ్చేసి రుచికి సరిపడ సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. అలాగే దీనిలోకి వచ్చేసి కొంచెం కారంని యాడ్ చేస్తున్నాను, రెడ్ చిల్లీ పౌడర్ని 1/4 టేబుల్ స్పూన్. అలాగే దీనిలోకి వచ్చేసి మిరియాల పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం చాట్ మసాలా యాడ్ చేస్తున్నాను, కొంచెం ధనియా పౌడర్, అలాగే కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక ఆనియన్ కట్ చేసి యాడ్ చేసుకున్నానండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ అయితే బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ కలిసే విధంగా. సో నేనైతే ఇక్కడ స్పైసెస్ అండి కొంచెం తక్కువగానే తీసుకున్నాను, ఎందుకంటే కొంచెం కిడ్స్ తినాలనేసి కొంచెం తక్కువగా తీసుకున్నాను. మీకు కొంచెం స్పైసీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. నేను 1/4 టేబుల్ స్పూన్ వరకే తీసుకున్నాను. సో మొత్తం అయితే ఇలా మిక్స్ చేసుకొని సైడ్ పెట్టేసుకోవాలండి. అలాగే ఇప్పుడు పానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడైతే నేను అన్నీ రెడీగా చేసి పెట్టుకున్నాను. అలాగే మిక్సీ జార్ తీసుకొని కొంచెం పుదీనాని యాడ్ చేసుకోవాలండి. అలాగే దీనిలోకి వచ్చి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ తీసుకోవాలండి. ఒక 3 తీసుకున్నాను చిన్నవి. దీనికి వచ్చి కొంచెం చింతపండు, అలాగే రుచికి సరిపడ సాల్ట్ని యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని అయితే గ్రైండ్ చేసుకొని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇక్కడైతే పూరి ఎలా చేయాలంటే నేను ఇక్కడైతే రెడీమేడ్ తీసుకున్నానండి. సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటున్నాయి కదా. సో నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఎలా ఉంటాయి ఏంటా అనేసి. ఫస్ట్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ సరిపడా తీసుకోవాలండి. ఆయిల్ అనేది ఎక్కువగా హీట్ అవ్వకూడదు, మీడియంగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒకటి శాంపుల్గా వేయండి, అప్పుడు తెలుస్తుంది మనకు ఆయిల్ అంతా హీట్ అయ్యింది అనేది. సో మనకైతే ఆయిల్ పర్ఫెక్ట్గా హీట్ అయింది కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. సో నేనైతే ఇవన్నిటినీ ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్ అనేది హీట్ అవుతా అండి, మనం రొటేట్ చేయాల్సిన లేదు, అవే రొటేట్ అయిపోయి ఫ్రై అవుతాయి అన్నమాట. ఫ్రై చేసేటప్పుడు కానీ రౌండ్ మాత్రం చక్కగా వచ్చిందండి, భలే ఉన్నాయి, చాలా బాగున్నాయి. బయట పానీపూరి కన్నా ఇవి కొంచెం సైజెస్ కూడా పెద్దగానే ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో నేనైతే అన్నిటినీ ఇలా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసేసుకున్నానండి. ఇప్పుడు పూరీలు అయితే స్టఫ్ చేసి నేను చూపిస్తానండి ఎలా ఉంది ఏంటి టేస్ట్ అనేది. సో అంతా రెడీ అయిపోయింది కదా, మనకి పానీ పూరి అండ్ స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది కదా, చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి. పానీని అయితే కొంచెం నేను హీట్ చేసి తీసుకున్నానండి, కొంచెం వేడిగా ఉంటే అప్పుడు మనకి టేస్ట్ ఉంటుంది కదా, అందుకే లైట్గా హీట్ చేసి తీసుకున్నాను పానీని. ఇలా అన్నీ నేనైతే బౌల్లోకి తీసేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాము. ఈవినింగ్ టైము తిండా ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకోవడానికైతే ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి, చాలా సింపుల్గా ఉంటుంది, చాలా క్విక్గా చేసేయచ్చు. సో మీరు కూడా అయితే ట్రై చేయండి తప్పకుండా, అలాగే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని వెరైటీస్ కోసం మమ్మీ థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అలాగే సపోర్ట్ చేయండి.